ప్రసాద్ ప్రస్తుతం అంతా పాటు టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు సార్. ఏంది అసలు మళ్ళీ టీటీడీ ఆస్తుల పైన పడ్డారు ఈ ప్రభుత్వం, అసలు ఏంది మళ్ళీ సార్? మొదట మీకు తొలి మన ఛానల్ తెలివేలుగు ఛానల్ ప్రేక్షకులు కూడా నమస్కారాలు. నిజంగా అబ్బాయి సేవలో బాబాయ్ తరించాలని ఏమని అనుకున్నాడేమో నాకు తెలియదు, కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఉండికి పంగనామాలు పెట్టాలని గవర్నమెంట్ నిర్ణయించుకునింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా టీటీడీ ద్వారా ఉన్నటువంటి డిపాజిట్లు, బంగారం, డబ్బులన్నీ కూడా జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీస్ కింద 5 ఏళ్ళు ఉన్నటువంటి డిపాజిట్ని 40 ఏళ్ళు పెంచుతూ రహస్య జీవో మొన్న 28వ తారీఖున పాలక మండలి దేశం తీసుకున్న నిర్ణయం చాలా వివాదాస్పదం అయిపోయింది. ఇది చాలా మందికి తెలియదు. ఇప్పుడు పేపర్లో రావటం, ఆ జీవో చూడటం ఒకసారిగా భక్తలోకం మొత్తం ఉలిక్కి పడిపోయింది. ఎందుకంటే సామాన్యుడు నడుచుకొని వస్తూ పసుపు గుడ్డలో తన యొక్క మొక్కుబడులన్నీ కూడా డబ్బులన్నీ కూడా స్వామి నా కోరికలు తీరిస్తే ఈ కానుకలు నీ ఉండీలు వేస్తానని చెప్పి సంవత్సరం పాటు పసుపు గుడ్డలో ఉండీలు రకరకాల మొక్కుబడులతో తీసుకుని వచ్చి సామాన్యుడు ఉండీలు వేస్తే దాదాపు సంవత్సరానికి 2,200 పైచిలకు కోట్ల రూపాయలు బడ్జెట్, టీడీ బడ్జెట్ అందులో సింహభాగం సామాన్యుడి నుంచి వస్తుంది, అంటే కాలినడుకున వచ్చే భక్తుల ద్వారా వస్తుంది. తలనీళ్ళ ద్వారా, అదేవిధంగా రూముల ద్వారా, ప్రసాదాల ద్వారా, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ద్వారా రకరకాలుగా వస్తున్న నిధులని కూడా ఈరోజు సెక్యూరిటీ అన్నదానంగా అన్నదానానికి ఉపయోగపడే అన్నదాన ట్రస్ట్కి, అదేవిధంగా టీటీడీ ఆధ్వర్యంలో కొన్ని విద్యా సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానం నడుస్తున్నాయి, అంటే ఎస్వి ఇన్స్టిట్యూట్ కానీ, మహిళా ఇన్స్టిట్యూట్ కానీ, ఎస్వీఆర్ఆర్ హాస్పిటల్స్ కానీ, స్విమ్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ప్రణాదాన ట్రస్ట్ కానీ, ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కింద నడుస్తున్న బడ్ అంటే బడ్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ తెలుస్తున్నాయి. వీటన్నిటికి కూడా ఇంకా నిధులు కొరత వస్తుంది. అదే విషయం ఏంటంటే ప్రధానంగా టీటీడీ సొమ్ము మీద కన్నేయడం అయింది నాకు ఆశ్చర్యంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అటానమస్ బాడీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దేవాదయ లా ఉంది, చట్టం ఉంది, అంటే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల సలహా తీసుకోవాలి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం లీగల్ ఆఫీసర్స్ ఉంటారు, ఈ డబ్బులు ఎక్కడ డిపాజిట్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ప్రభుత్వ పర్మిషన్ కావాలా అనే దానిపైన అటానమస్ బాడీ తీసుకోవాల్సిన నిర్ణయంలో కీలక పాత్రగా కస్టోడియన్గా వ్యవహరిస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు సలహా కూడా తీసుకోకుండా రహస్యంగా మీరు తీర్మానం చేసి ఇక్కడ నుంచి ఖజానా పూర్తి అధికారం స్టేట్ మీదకి వెళ్ళిపోతుంది, ఈ నిధులని కూడా రాష్ట్రం పర్యవేక్షిస్తుంది, సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీలోకి వెళ్ళిపోతాయి, 40 ఏళ్ళు వడ్డీ మాత్రమే తీసుకోవాలి, డబ్బు డిపాజిట్ తాగకూడదు తాగకూడదు, అటువంటి కండిషనబుల్ బ్యాంకుల్లో మీరు ఎందుకు పెడుతున్నారు అనేది ఆశ్చర్యం వేస్తా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క డబ్బులు వెంకటేశ్వర స్వామి ఆస్తి మీద గతంలో కూడా ప్లాట్లు అమ్మేస్తాము, భూములు అమ్మేస్తాము, టీటీడీ భూములన్నీ కూడా వేలమేసేస్తామని చెప్తే పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది. అప్పుడు మళ్ళీ ఆ జీవన ఎక్కువ తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఖజానా మీద పడ్డారు. దాదాపు 1,600 పైచిలకు టన్నుల బంగారం ఉంది, 2,400 పైచిలకు డిపాజిట్లు ఉన్నాయి, అన్నదాన ప్రణాదాన ట్రస్ట్లో 1,000 కోట్ల పైచిలు ప్రణాదాన ట్రస్ట్లో డిపాజిట్లు ఉన్నాయి, అన్నదాన ట్రస్ట్లో 1,000 కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉన్నాయి. ఈ డిపాజిట్స్ అన్ని నేషనల్ సెక్యూరిటీలోకి వెళ్ళిపోతే వాళ్ళు తక్కువ వడ్డీ ఇస్తారు, ఎక్కువ వడ్డీ ఇవ్వరు. నాకు తెలిసేది కొడుతున్నాను వెంకటే, వడ్డీ కాసులు వాడికి వడ్డీ వ్యాపారం చేస్తున్నారు, మీరు నాకు అర్థం కావడం, ఎందుకు ఫైనాన్స్ చేయండి, తిరుమల తిరుపతి దేవస్థానం ఫైనాన్స్ వ్యాపారం పెట్టుకుని తండలకు ఇచ్చుకుంటా వడ్డీలకు ఇచ్చుకుంటా ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా, ఇదేం పని అండి, ఇది మంచి పద్ధతి కాదు. ఒక ఐఏఎస్ ఆఫీస్ అధికారుల్లో ఉన్న ఐఏ అధికారులు ఉన్న ప్రాంతంలో డిటిడి చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి గారు రహస్యంగా ఈ జంబో ప్యాక్ పార్లమెంట్ అసెంబ్లీ లాగా నిర్ణయించుకుంటానండి, టీటీడీ బోర్డు మెంబర్లందరూ కూడా ఇందులో అందరూ కూడా రాజకీయ నిరుద్యోగులే ఉండేది, వీళ్ళకి ఏమీ తెలియదు, తలుపేసి తనదా అంటారు, కాబట్టి ఈ జీవో పాస్ చేశారు. ఈ జీవో ఇప్పుడు పెద్ద ఎత్తున భక్తలోకాలకి ఆశ్చర్యానికి దిగ్భ్రాంతి గురి చేస్తా ఉంది. యావత్ హిందూ లోకము, విశ్వ హిందూ పరిస్థితి కానీ, అదేవిధంగా బీజేపీ సంఘాలు కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, అదేవిధంగా శారదా పీఠం లాంటి పీఠాధిపతులు కానీ, మతాధిపతులు కానీ మొత్తం ఒకసారిగా బైర్లు కమిపోయినాయి మా కళల్లో. ఏంద్ర స్వామి టీటీడీ స్వామి డబ్బులు తీసుకుపోయి ఎవరు తీసుకున్నారంటే నిజంగా చెప్తున్నానండి, టీటీడీ సొమ్ము తీసుకుపోయే అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చారు? అది అటానమస్ బాడీ అయినప్పుడు వీళ్ళెవరు ఇచ్చేదానికి, వీళ్ళెవరు తీసుకుని ఇచ్చేదానికి? అది ఏదైనా హక్కు ఉంటే భక్తులకి హక్కు ఉంటుంది, ఎందుకంటే స్వామివారి కానుకలు ఏవి కూడా గతంలో వేరే చర్చిల్లోనో లేదా మసీదుల్లోనో ఈ విధంగా డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడెక్కడో డిపాజిట్ చేసి ఒప్పుకోరండి, ఆ మతాలు ఒప్పుకోవు, కానీ హిందూ మతం కాడికి వచ్చే కొద్దికి మాత్రం మీరు ఎందుకు చులకన భావం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ముఖ్యమంత్రిగా మీరు క్రిస్టియన్ సమాజాన్ని ఉద్ధరించండి, ముస్లిం సమాజాన్ని ఉద్ధరించండి, మాకు అనవసరం. తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది, దేవుడు క్షమించరు, ఇది మహాపాపంలో పంచమహాపాతకాల్లో నిత్యాతిమైన పాపం ఇది దేవుడి జోలికి వస్తే మాత్రం. గతంలో చాలా మంది దేవుడి దగ్గర తిన్నోళ్ళు, దేవుణ్ణి తిట్టినోళ్ళు ఏమయ్యారో చరిత్ర ఒకసారి చూడండి. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఈ గుడి 1,000 సంవత్సరాల చరిత్ర కలిగింది, మహాద్భుతమైన శక్తి కలిగిన వెంకటేశ్వర స్వామి చెల్లించేది నాకు అర్థం కావటం లేదనేది మీద తెలియజేస్తున్నాను.
నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ జీవోను రద్దు చేయాలి, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు అటానమస్ బాడీ కిందకి తీసుకురావాలి, కస్టోడియన్ లీగల్ ఒపీనియన్స్ తీసుకొని ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం నేషనల్ డిపాజిట్ బ్యాంకుల్లోనే నేషనలైజ్డ్ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేస్తూ తగిన వడ్డీ తీసుకునే విధంగా ఉండాలి. ఈ డబ్బులకి సెక్యూరిటీ లేకుండా పోతే మాత్రం దయచేసి మీరు ఈ నిర్ణయాన్ని ఎక్కి తీసుకోమని పాలక మండలికి హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో భక్తులు తిరుగుబాటు వచ్చే ఆస్కారం ఉంది. తిరుమల ఉండిలో డబ్బులేస్తే మీ జేబుల్లోకి వెళ్తానని భయపడితే ఖచ్చితంగా భక్తులు భయపడతారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 100 కోట్ల పై చిలుకు మీ పథకాల కోసం తీసుకొని వాడుకున్నారు. ఇది అన్యాయం అక్రమని ప్రతిపక్ష పార్టీలుగా రాజకీయ పార్టీలు విమర్శిస్తూ ఉంటే కూడా ఇప్పుడు మీరు ఉండి మీద ఖజానా మీద కన్నేయడం చాలా బాధ కలిగించింది. రెండు, మీరు ముఖ్యమైన విషయాన్ని కూడా పక్కన పెట్టేసి ప్రజల సమస్యలను పక్కన పెట్టేసి దేవస్థానం మీద ఎందుకు పడుతున్నారు నాకు ఆశ్చర్యంగా ఉంది. దేవస్థానం సొమ్ము మీద ఎందుకు పడుతున్నారు ఆశ్చర్యంగా ఉంది. ఇంకైనా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి సొమ్ముని మీరు భద్రపరిచే దాంట్లో కస్టోడియన్ గా ఉండండి, మాత్రం కస్టోడియన్ గానే ఉండండి, కానీ మీరు అజమాయిషి చెల్లిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు భక్తులు. మేము కూడా కోరుకునేది ఒకటే సార్, ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు వెంకటేశ్వర స్వామికి ఆయనకి మీరు వ్యాపారం వడ్డీ వ్యాపారం చేసేయాల్సిన అవసరం లేదు. ఆయన ఆస్తి ఆయన సంపాదించుకోగలడు. ఆయన ద్వారా కొన్ని వేల మంది ఎంప్లాయీస్ బతుకుతున్నారు. ప్రాణదాన ట్రస్ట్ లో నిత్యానదానం జరుగుతూ ఉంది, ఆపరేషన్ జరుగుతున్నాయి, బడ్డు సిమ్స్ విద్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఈ డబ్బులన్నీ కూడా పక్కదారి మళ్ళీ అవకాశం ఉంది. 40 ఏళ్ళు పైచులకు డిపాజిట్ చేసేస్తే రేపు ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి కోసం తీసుకోవాలంటే నిధులు ఎవరిస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి? మొన్ననే లాక్డౌన్ లో దాదాపు 9 నెలలు ఉండి ఆదాయం తగ్గింది, జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడ్డారు. అటువంటి సిచ్యువేషన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటే మీరు ఇప్పుడు ఉన్న ఫలంగా బంగారాన్ని డిపాజిట్ని డబ్బుని 1000 కోట్ల రూపాయలు ఎక్కడో సెక్యూరిటీ పై నేషనల్ సెక్యూరిటీ కింద తీసుకెళ్తామంటే క్షమించే ప్రసక్తే లేదు. ఇది చాలా దారుణం, అన్యాయం, అక్రమం. భక్తలోకం దీన్ని హర్షించదు. నిజంగా వెంకటేశ్వర స్వామికి పంగనామాలు మీరు పెట్టదలుచుకుంటే మాత్రం ఆయన ఆగ్రహానికి గురి అవుతారు. ఆ ఆగ్రహం ఎలా పరిస్థితి తీవ్రంగా ఉంటుందో భగవంతుడు నిర్ణయించాలి. ఆయన మూడో కన్ను తెరిస్తే మేమైనా మీరైనా ఎవరైనా సరే ఆయనకి దాసులమే. ఆయన మీద మీరు అదే అజమాయిషి చేయదలుచుకుంటే మాత్రం అది మహాపాపం అవుతుంది. దీన్ని భక్తలోకం అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇంకైనా మీరు గుర్తించి జీవోను ఎన్నిక తీసుకోమని మీ ద్వారా పదే పదే హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో తిరుమలలో ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుందా లేదా ఈ అంశం పైన? అక్కడ ఉన్నటువంటి ఎస్ మంచి మాట అడిగారు సార్, మంచి ప్రశ్న. ఈరోజు తెల్లారి పేపర్లు చూస్తానే, న్యూస్లు చూస్తానే, ఒక్కసారి అందరూ టీవీలు టీ బంకులు కాడ ఆడ పేపర్లు ఒకరు మొక్కలు చూసుకున్నారు. అయ్యో ఇదేంది తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు ఎత్తుకెళ్ళిపోతున్నారు, ఏందన్నా వెలికే పాపం వచ్చింది, వెలికేం అన్యాయం చేశామని దేవుడు అనేసి ఒకరికొకరు విపరీతంగా చర్చలు చెప్పుకుంటారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసే డబ్బు బంగారుకు భద్రత ఉండదా, ఒక్కసారికి బొక్కేస్తున్నారా అని ఒక అనుమానం రెక్కెత్తి చేసింది. ఇది ఒక వైరల్ గా జరుగుతాం తిరుమల తిరుపతి దేవస్థానం చర్చ తిరుపతిలో. ఎందుకంటే దేవస్థానంలో ఉండే డబ్బులు ఖజానాకి వెళ్ళాలి. మీరు సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ తీసుకెళ్తానంటే మీరెవరని ప్రశ్న. ఇప్పుడు మీరెవరండి తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు తీసుకెళ్ళటానికి? ఇది అన్యాయం. అందుకే ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ప్రకటన ఇవ్వకుండా నేర్గేదో ఆరోగ్యం బాగాలేదని హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఇది ఎంత దారుణం అంటే టీటీడీ ఐఏఎస్ ఆఫీసర్లు అన్నా దీన్ని అడ్డుకోవాలి. ఇప్పుడు అశోక్ సింఘాలు ఉన్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు జవహర్ రెడ్డి గారు వచ్చారు, ధర్మారెడ్డి గారు వచ్చారు, ఇంకెవరో కింద ఒక ఆయన రెడ్డి ఉన్నారు, మొత్తం రెడ్లుమయం అయిపోయింది. అసలు ధర్మారెడ్డి ఐఏఎస్ఏ కాదు, ఆయన తీసుకొచ్చి పెట్టారు. ఈ ధర్మారెడ్డి గారు తిరుమలలో ఉన్నంత కాలం వివాదాలకు ఎప్పుడు తరలేస్తానే ఉంటుంది. గతంలో కూడా ధర్మారెడ్డి గారు వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేశంలో పెద్ద ఎత్తున వివాదం వచ్చి పనిష్మెంట్ కింద ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారు. కాబట్టి వీళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళ యొక్క ఆవాసాల కోసమో లేదా వాళ్ళ మెహర్బానీ కోసమో, అబ్బాయి మెహర్బానీ కోసం బాబాయి టీటీడీని త్యాగం చేస్తే మాత్రం భక్తులు క్షమించే ప్రసక్తే లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుపతి ప్రజలుగా మేము నిజంగా చాలా బాధపడుతున్నాం. అందరూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. రాజకీయాలు ఖచ్చితంగా పోరాటం దిగే ఆస్కారం ఉంది. ఈ జీవో గాని ఎన్నిక తీసుకోకపోతే దిగ్బంధనం చేస్తారు, తిరుమల తిరుపతి దేవస్థానం మీద తిరుగుబాటు జరుగుతుంది, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఇంకైనా మీరు ఇతర మతాలతో పోల్చుకుంటే మన మతం చాలా గొప్పదని మీరు ప్రస్తావించాల్సి నిధులేసి ఆ మతాల జోలికి ఈ మతంలో ఉండే డబ్బులు తీసుకుపోయి వాళ్ళ సల్తున్నారంటే ఎంత బాధ కలిగిస్తుంది సార్? జెరూసలేంకి పోతే సబ్సిడీ ఇస్తారు, మీరు టికెట్లు ఇస్తారు, పాస్పోర్ట్లు ఇస్తారు. మక్కాకి వెళ్తే టికెట్లు ఇస్తారు, సబ్సిడీ ఇస్తారు, పాస్పోర్ట్లు ఇస్తారు, వీసాలు ఇస్తారు. తిరుమలకు వచ్చే కొద్దికి మాత్రం మేము 300 రూపాయలు టికెట్ కొనుక్కొని లాభాలు పోవాలి, సేవలకు డబ్బులు కట్టాలి, రూమ్కి డబ్బులు కట్టాలి, ప్రసాదాలకు డబ్బులు కట్టాలి. అక్కడ మాత్రం అన్ని ఫ్రీ. ఏం సార్ తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన అన్యాయం, హిందూ మతం చేసిన అన్యాయం తప్పేం సార్? ఇది మేము ప్రభుత్వాన్ని నిలిచి అడుగుతున్నాం. ఇది అన్యాయం, అక్రమం, అధర్మం. ఖచ్చితంగా ధర్మాన్ని పాటించాల్సిన భారత రామాయణాల ప్రకారం వెంకటేశ్వర స్వామికి ఉన్న గొప్పతన చరిత్ర మర్చిపోవద్దండి. దయచేసి ఆయన
అందరి వాడు అటువంటి వాడిని మీరు వెంకటేశ్వర స్వామిని మీరు వ్యాపార వస్తువుగా మార్చదండి. చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ గవర్నమెంట్ వెంటనే జీవోని ఎన్నిక తీసుకోకపోతే మాత్రం ప్రత్యక్షంగా పోరాటానికి దిగుతామని చెప్పి రాజకీయాలకి అతీతంగా హెచ్చరిస్తున్నాం సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు.